వంశీ గారు, రేపు అంటే వచ్చే నెల 24 వరకు కూడా ర్యాలీలు, ఊరేగింపులు దేనికి కూడా పర్మిషన్ లేదు, ముందస్తు అనుమతి తీసుకోవాలి అని కూడా పోలీసులు మరి ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మరి దాని నేపథ్యంలో మరి వీళ్ళు అప్లై చేసుకుంటారంటారా? ఒకవేళ అప్లై చేసుకున్నా మరి పోలీస్ సంబంధించిన శాఖ మరి దానికి అనుమతి ఇస్తుందంటారా వంశీ గారు? అదే మనం అనుకున్నట్లుగా ఇది ప్రభుత్వం అంటే పాలసీ మ్యాటర్ రాజుగారు. పోలీస్ శాఖ లేక ఎవరైతే దీని మీద నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. వెళ్ళనిస్తారా, వెళ్ళనివ్వరా, అంటారా అంటారా అనేటువంటి దాని మీద నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి. వెళ్ళనించారనుకోండి, అక్కడ ఎలా చేయాలనే దాని మీద రాజకీయ వ్యూహం చేస్తారు. వెళ్ళనివ్వలేదనుకోండి, ఇంట్లో ఉండి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలి, ఏ విధమైనటువంటి పొలిటికల్ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలనే దాని మీద ఆలోచిస్తారు. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఈ మొత్తం సంఘటనలో, ఈ మొత్తం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి చాలా డ్యామేజ్ జరిగింది, వైఎస్ఆర్సీ పార్టీకి డ్యామేజ్ జరిగింది. ప్రజలు చాలా ఆగ్రహంతో ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలపైన చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి అంశాలను కూడా మనం గమనించాం. ఎందుకంటే ఇక్కడ తిరుమల విజిలెన్స్ వాళ్ళు ఇటీవల చేసినటువంటి విచారణలో ఇప్పుడు మనకి త్రూఅవుట్ ఇండియాలోనే లేదా జీడిపప్పు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి జీడిపప్పు రేట్ మంచి క్వాలిటీ తక్కువ రేటుకు వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జీడిపప్పుని తిరుమల వాళ్ళు కొనేటువంటి వాళ్ళు కాదు, కేరళలో ఉండేటువంటి జీడిపప్పుని కొని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు, అది రేటు ఎక్కువ పెట్టుకునేటువంటి వాళ్ళు. అదేమిటి వింత అంటే, అటువంటి వింతలు చేయటంలోనే తిరుమల గతంలో చాలా, అంటే నేను ఒక జీడిపప్పు విషయం ఎందుకు చెప్పానంటే ఇలాంటివి అనేకం, అది ద్రాక్ష కావచ్చు, లేకపోతే ఘీ కావచ్చు, లేక పాలు కావచ్చు, లేక బియ్యం కావచ్చు, లేదా సరుకులు కావచ్చు, ఏదైతే దాదాపు ఒక 80 రకాలు ఏదైతే ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయో అన్ని ప్రొక్యూర్మెంట్స్లో ఇలాంటి విచిత్రమైనటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. మరి అది విజిలెన్స్ చాలా ఆధారాలతో సహా బయటపెట్టింది. ఆ విజిలెన్స్ అధికారి చాలా స్పష్టంగా వీటన్నింటినీ రిపోర్ట్లు మెన్షన్ చేశారు. అయితే సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళడంతో దాన్ని స్టే చేయటం అనేది ఆపివేశారు. ప్రస్తుతం దాన్ని అది రిపోర్టు అభిశంసనలోని ఇంకా రాలేదు బయటికి. నెంబర్ టూ, ఎంతటి విచిత్రమైనటువంటి అంశాలంటే చేసినటువంటి ఘోరాలు నేరాలు ఎలా ఉంటాయంటే, బర్డ్ హాస్పిటల్లో ఎక్కడైతే అక్కడ ఒక ఆర్థోపెడిషియన్ రిక్వైర్మెంట్ ఉంది, హాస్పిటల్లో ఆర్థోపెడిషియన్ హెడ్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ అక్కడ ఆర్థోపెడిషియన్ తీసుకోకుండా ఎనస్థీషియాని తీసుకొని ఒక డాక్టర్ని, ఎనస్థీషియనిస్ట్ని దీనికి లింక్ చేస్తారు. అసలు ఆర్థోపెడిషియన్కి ఎనస్థీషియన్కి ఏం సంబంధం అండి? అంటే ఎనస్థీషియనిస్టు ఆర్థోపెడిషియన్ సర్జరీలు చేస్తాడా? అంటే ఇలాంటి చిత్ర విచిత్ర ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు ఇది, నేను ఒకటి రెండు చెప్తున్నాను. ఇలాంటివి కొన్ని వందల విచిత్రమైనటువంటి పరిస్థితులకి వాళ్ళు చేశారు. తక్కువ రేటు ఉంటేనేమన్నా వాటిని ఒక తక్కువ టైం తీసుకుంటారు, అదే ఎక్కువ రేటు పెట్టిస్తానంటేనో దాన్ని ఎక్కువ కాలం తీసుకుంటారు. జనరల్గా ఎక్కువ రేటు ఉన్నదాన్ని మనం దాన్ని రేట్స్ కనుక అబ్జర్వ్ చేసుకుని తక్కువ కాలం తీసుకుంటాం. ఇట్లాంటి చాలా, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంశాలు, చాలా దారుణాలు, చాలా ఉదంతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూద్దాం రాజుగారు.